హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెడ్ క్యూబ్ స్పెషల్స్. మామూలుగానే ఆకుకూరలు అంటే చాలా హెల్తీ కదా, అయితే అలా ఆకుకూరల్లో బచ్చల కూర అంటే ఇంకా హెల్తీ. అలాంటి బచ్చల కూరతో ఇవాళ నేను మీకు ఒక వెరైటీ కూర చేసి చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూసే ముందు దీనికోసం అవసరమైన ఒక పొడిని మనం తయారు చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ జీడిపప్పులు తీసుకుని నూనె కానీ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు పడుతుంది ఈ జీడిపప్పులన్నీ కూడా బాగా రోస్ట్ అవ్వడానికి. సో అది బాగా రోస్ట్ చేసేసుకుని అవన్నీ కూడా తీసేసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాము. అదే పాన్లోకి మళ్ళీ ఒక ఏ స్పూన్తో అయితే మీరు జీడిపప్పు కొల్చుకున్నారో అదే స్పూన్తోటి వేరుశనగ గుళ్ళు అవి కూడా వేసేసుకుని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు జనరల్గా మనకి కొంచెం టైం పడుతుంది కదా, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము లో ఫ్లేమ్లో పెట్టుకునే రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే అవన్నీ చక్కగా బాగా వేగుతాయి. సో ఇవి కూడా వేగాక తీసేసుకుని దీంట్లోకి ఒక స్పూను పుట్నాల పప్పు కూడా వేసుకుని, ఇది ఎక్కువసేపు పట్టదు, సో ఒక 1 మినిట్ అట్లా దీన్ని కూడా రోస్ట్ చేసేసుకుని ఇది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పాన్లోకి ఒక స్పూను తెల్ల నువ్వులు, అలాగే తెల్ల నువ్వులు ఎక్కువసేపు పట్టదు, చిట్పట్టని 1/2 మినిట్లోనే ఇది రోస్ట్ అయిపోతుంది. అది వేసిన 1/2 మినిట్కి ఒక స్పూను ధనియాలు కూడా వేసేసుకుని అవి రెండు బాగా రోస్ట్ చేసేసుకుని ఇందాక అన్నీ తీసి పెట్టుకున్న బౌల్లోకే ఇది కూడా మనం తీసి వేసేసుకుందాము. ఇది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, మనకు తెలుస్తుంది ఫ్రై అయిపోయాయి అని చెప్పి, కలర్ చేంజ్ అవ్వగానే తీసేయచ్చు. ఇప్పుడు ఈ రోస్ట్ చేసుకున్న పప్పులన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకుని దాంట్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ కింద బాగా గ్రైండ్ చేసేసుకుందాం. సో మన కర్రీలోకి మన పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని చూసారా ఎంత చక్కగా వచ్చింది కదా. పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె కాగాక దాంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూను ఆవాలు కూడా వేసుకుని రెండు బాగా వేగేలా కలుపుకొని దాంట్లోకి 1 ఎండుమిరపకాయని ముక్కలు తుంచుకుని వేసుకుందాం. దీంట్లోకి 1 కప్పు ఉల్లిపాయ సన్నగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు తరిగి పెట్టుకుని వేసేసుకుని ఉల్లిపాయ అంతా కూడా బాగా 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయ కొంచెం ఉడికాక దీంట్లోకి 1 చిటికెడు పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు కూడా వేసుకుని పసుపు ఉప్పు బాగా పట్టేంత వరకు 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు కలిపేసేసుకుని దాంట్లోకి 2 కప్పులు బచ్చల కూర అంటే 2 కట్టలు, ఆల్మోస్ట్ 2 కట్టలు పట్టింది. దాన్ని నేను ఇట్లా సన్నగా తరుక్కుని పెట్టుకుని ఉంచుకున్నాను. ఆ బచ్చల కూరని ఈ బాండిలోకి వేసేసుకుని బచ్చల కూరకి ఆయిల్ అంతా కూడా చక్కగా పట్టేలాగా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కలిపేసేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడకనిస్తే చూసారా చక్కగా వాటర్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాము, 1 స్పూను కారం కూడా వేసేసి ఆ కారం అంతా కూడా బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. ఆకు పచ్చి వాసన పోవాలి, అంతా పోయి ఆకు ఉల్లిపాయలు బాగా ఉడికేంత వరకు కూడా మనం మూత పెట్టి దీన్ని ఉడకపెట్టాలి. చూసారా నీరంతా కూడా ఆవిరైపోయింది. సో ఆకులోని నీరంతా కూడా ఆవిరైపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కదా దాన్ని మెల్లిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ మొత్తం పౌడర్ అంతా కూడా దీనిలోకి వేసేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో వేసుకుంటే మనకి పొడి కరెక్ట్గా సరిపోతుంది.
నేను తీసుకున్న 2 కట్టల ఆకుకూరకి ఈ పొడి. ఈ పొడి అంతా కూడా ఈ ఆకుకి పట్టి లోపల ఉన్న నీళ్ళు అంతా కూడా ఆవిరైపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, నీరంతా కూడా పీల్చేసి పొడంతా ఆకుకి బాగా పట్టేసింది కదా. అంతే, మన బచ్చలాకు పొడి కూర రెడీ అయిపోయింది. నచ్చిందా? ఇది చాలా హెల్తీ. రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేస్తే నా అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.